SCC Nimmagadda Ramesh Kumar to APCS Adityanath Das Bheti Mugisindi Dadapu Gantannara Patu Panchayati Ennikala Nirvahana Pai Varidaru Charchincharu February lo Panchayati Ennikala Nirvahana Avashyakatanu Vivarinchina SCC Finance Commission Nunchi Nidhulu Ravalante Ennikalu Anivaryamani Telipar Karona Nibandhanalu Patistu Ennikalaku Erpatlu Cheyalannaru Marovaipu Prastuta Paristhitullo Ennikala Nirvahanaku Unna Ibbandulanu CS Vivarincharu కొత్తగా వస్తున్న కరోనా కేసులపై నివేదిక ఇచ్చిన సిఎస్ సర్కార్తో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నట్లు సమాచారం. ఈ అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, ఈ భేటీ సారాంశం ఏంటి? థ్యాంక్ యూ శ్వేత. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై మొదటి నుంచి కూడా వివాదమే రాజుకుంటూ ఉంది. దీనికి సంబంధించి కూడా అటు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ లేకపోతే ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కూడా హైకోర్టుని ఆశ్రయించిన నేపథ్యంలో హైకోర్టు ఈ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకోండి, ఇరువురు కూర్చొని మాట్లాడుకోండి అని ఆదేశాలు ఇవ్వడంతో ఈరోజు విజయవాడలో ఉన్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కార్యాలయానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తో పాటు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, అలాగే వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింగల్ కూడా ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎస్సీసీ ఆఫీస్కి రావడం జరిగింది. దాదాపు గంటన్నర పాటు వీరిరువురు భేటీ అయ్యారు. ప్రధానంగా రాష్ట్రంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల గురించి కూడా వీరిరువురు చర్చించారు. అయితే ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఆవశ్యకతను నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ బృందానికి కూడా వివరించడం జరిగింది. ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ నిధులు రావాలంటే సకాలంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, ఆ ఎన్నికలు నిర్వహిస్తేనే ఫైనాన్స్ కమిషన్ నిధులు వస్తాయి, తద్వారా అభివృద్ధి పనులు చేయొచ్చు అని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వానికి నుంచి వచ్చిన ప్రతినిధులకు అయితే చెప్పడం జరిగింది. మరొకవైపు దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాల్లో కూడా ఎన్నికలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ లో కూడా కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇక్కడ కూడా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలని, దీనికి సహకరించాలని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వ ప్రతినిధి బృందానికి అయితే తెలియజేయడం జరిగింది. మరొకవైపు ఏదైతే ప్రభుత్వం కరోనా కేసులు ఉన్న నేపథ్యంలో ఎన్నికలు ఇప్పుడు నిర్వహించలేమని ప్రభుత్వం చెప్తుందో దానికి సంబంధించి కూడా నివేదికను ప్రభుత్వ ప్రతినిధులు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా దృష్టికి తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన నివేదికను నిమ్మగడ్డ రమేష్ కి అధికారుల బృందం అయితే ఇవ్వడం జరిగింది. మరొకవైపు ఈ కోవిడ్ కేసులకు సంబంధించి ఏదైతే వ్యాక్సినేషన్ ఉందో వ్యాక్సినేషన్ సంబంధించి షెడ్యూలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు స్థానిక ఎన్నికలు నిర్వహించలేమంటూ కూడా ప్రభుత్వ ప్రతినిధుల బృందం ఎస్సీసీ దృష్టికి అయితే తీసుకొచ్చింది. ఏదైతే ఈ గంటన్నర పాటు సమావేశం జరిగిందో వీటన్నిటినీ కూడా ప్రభుత్వంతో చర్చించిన తర్వాత తుది నిర్ణయం చెప్తామని కూడా నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు ప్రభుత్వ ప్రతినిధి బృందం చెప్పింది. దాదాపు గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అటు ప్రభుత్వ వాదనలు అధికారులు వినిపించారు, అలాగే నిమ్మగడ్డ రమేష్ కుమార్ కూడా ఎన్నికల ఆవశ్యకతను ప్రభుత్వ ప్రతినిధి బృందానికి వివరించిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఏపీలో ఎన్నికల కమిషన్ అయితే ఎన్నికలు పెట్టాలని, ఫిబ్రవరిలో ఎన్నికలు పెట్టాలని చెప్పి కూడా ఎన్నికల కమిషన్ నిర్ణయించగా దీనికి సంబంధించి కూడా ప్రభుత్వ ప్రతినిధి బృందం కరోనా ఉంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం ఎన్నికలు నిర్వహించలేమని చెప్పి కూడా ప్రభుత్వ బృందం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు గంటన్నరపాటు సాగిన ఈ సమావేశంలో ఏదైతే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రభుత్వ బృందం దృష్టికి తీసుకొచ్చిందో ఆ అంశాలన్నింటినీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మేము తుది నిర్ణయం ప్రకటిస్తామని చెప్పి కూడా ప్రభుత్వ అధికారులు చెప్పిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్ శ్రీనివాస్.